భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు ఆయా కార్యాలయాలు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా జల్లెడ పడుతున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన సోదాలు ఈ రోజుకు కూడా కొనసాగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు ఆయా కార్యాలయాలు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా జల్లెడ పడుతున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన సోదాలు ఈ రోజుకు కూడా కొనసాగుతున్నాయి. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాంబాబు, థాంక్యూ ప్రియాంక. పశ్చిమ గోదావరి జిల్లాలో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపైన ఐటీ దాడులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ మొన్న చూస్తున్నట్టు మొన్న ఉదయం 10:30 గంటలకు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపైన, అదే రకంగా ఆఫీసుల పైన కూడా దాడులు చేస్తున్నారు. అదే రకంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉన్న గ్రంథి శ్రీనివాస్ పార్ట్నర్ ఆఫీసుల పైన కూడా దాడులు చేశారు. మొన్న నిన్న రెండు రోజులు దాడులు కొనసాగుతున్నాయి. మొన్న సాయంత్రం మొదటి రోజు దాడి ప్రారంభించిన సాయంత్రం 6 గంటలకు గ్రంథి శ్రీనివాస్ కూడా ఇంటికి చేరుకున్నారు. గ్రంథి శ్రీనివాస్ కూడా ఇంటి నుంచి దాడులు చేస్తున్న క్రమంలో ఎవరిని కూడా బయటికి రానివ్వట్లేదు. బయట వ్యక్తులను ఎవరిని కూడా ఆఫీసర్లు తప్ప లోపలికి వెళ్ళని పరిస్థితి. అదే రకంగా ఈ గ్రంథి శ్రీనివాస్ కి ఆఫీసులో కీలకంగా వారిన అకౌంటెంట్ కానీ, కీలకంగా ఉన్న అధికారులు, అదే కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగులు, అదే రకంగా గ్రంథి శ్రీనివాస్ కి సన్నిహితులుగా మెలిగిన తనకి ఆర్థికంగా సహకరిస్తున్న వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మూడో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా కొంతమంది సిబ్బంది గ్రంథి శ్రీనివాస్ ఇంటి దగ్గరే ఉండి ఉన్న పరిస్థితి అయితే ఉంది. కొందరు వెళ్ళిపోయారు, కొందరు మాత్రం అక్కడే ఉన్నారు. ఈ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే గ్రంథి శ్రీనివాస్ భీమవరం మాజీ ఎమ్మెల్యే ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఇంటిపైన, అదే రకంగా వ్యాపార సముదాయాల్లోనూ, అదే రకంగా అతని కార్యాలయంలో పనిచేసిన కీలక ఉద్యోగులు, అదే రకంగా అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి ఇళ్లలో కూడా ఈ సోదాలు జరగటం మూడు రోజులుగా కొనసాగుతున్నది అనేది చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ జిల్లాలోనే కాకుండా కృష్ణా జిల్లాలో నాగాలంకలో అతని వ్యాపార భాగస్వామి ఇళ్లలోనూ, అతను అక్కడ ఉన్న అతని వ్యాపార సముదాయాల పైన కూడా మూడు రోజులు కూడా ఈడీ అధికారులు దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వివరాలు అయితే పూర్తిగా ఇంకా వెల్లడించలేదు. పత్రాలు అయితే కీలక పత్రాలు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తుంది, కానీ ఇంకా పూర్తిగా బయటికి అయితే ఇంకా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మూడు రోజులు ఈ రోజుతో సోదాలు ముగుస్తాయన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ రోజు కూడా ముగుస్తాయా లేకపోతే ఇంకా కొనసాగుతాయా, ఇంకా ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతాయా అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది.
అయితే అధికారులు మాత్రం బయటికి ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. కనీసం వీడియోలు కూడా తీసుకోవడానికి అయితే మీడియా కూడా అనుమతించడం లేదు. రెండు రోజుల పాటు సున్నంగా సోదాలు చేసిన అధికారులు కొంతమంది అధికారులు అక్కడ కన్సినోస్ ఇంటి దగ్గరే ఉండటం జరిగింది. మరి కొంతమంది మాత్రం బయటకు వెళ్లారు. మరి కొద్దిసేపట్లో మూడో రోజు కూడా సోదాలు కొనసాగుతాయని పేర్కొంటున్నారు. మూడు రోజులు కొనసాగుతాయి, ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల అయితే నాగాలంక అతని మిత్రుడు అయితే వ్యాపార భాగస్వామి కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు కూడా దొరికాయని కూడా వీళ్ళు మనకి సమాచారం అయితే అందుతుంది. అదే రకంగా ఈ మూడు రోజుల పాటు చేసిన కొనసాగిన సోదాల గురించి అధికారులు ఏదైతే ఐటీ అధికారులు వివరాలు వెల్లడిస్తే తప్ప మనకి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే కనీసం వీడియోలు కూడా తీనివ్వడానికి మీడియాకి కూడా ఐటీ అధికారులు అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మూడు రోజులుగా కనిపించిన జిల్లాలో సోదాలు జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.